అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులశెట్టి. ఈ వీడియో విజయసాయి రెడ్డి గారు చాలా నీచాతినీచంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నీచమైన భాష వాడుతున్నారు, దాని గురించి ఖండించడానికి వీడియో చేస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీలో కీలక నేత, పార్టీలోనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో కూడా ఆయన ఏటు రెండవ ముద్దాయి. ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈయన రెండవ ముద్దాయి నిందితుడు విజయసాయి రెడ్డి గారు. అయితే ఆయన నేర చేతి పక్కన పెడితే ఒక బాధ్యత గల ఆడిటర్ అయి ఉండి ఆర్థిక నేరాలకు పాల్పడి మనీ లాండరింగ్ పాల్పడిన వ్యక్తి ఆయన. అందుకే ఆడిటింగ్ ఆడిటర్గా ఉండి ఇటువంటి నేరాలకి సహకరించాడని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది. ఆర్థిక నేరాలు అది పక్కన పెడితే, ఆ క్రిమినల్ హిస్టరీ మొత్తం పక్కన పెడితే, ప్రస్తుతానికి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు. పెద్దల సభ అంటాం రాజ్యసభ. ఆ రాజ్యసభకంటూ కొన్ని కొంత రెస్పెక్ట్ ఉంది సమాజంలో, ఒక రకమైన గౌరవం ఇస్తాం మన రాజ్యసభ సభ్యులకి. మరి ఆయన అనుభవిస్తున్న పదవి, రాజ్యసభ సభ్యుడు అనే పదవికి కూడా ఈ రోజున ఆయన న్యాయం చేయలేకపోతున్నారు. న్యాయం చేయలేకపోవడంతో ఆ పదవికి ఉన్న హుందాతనాన్ని కూడా కాపాడలేకపోతున్నారు విజయసాయి రెడ్డి గారు. ఆ భాష చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, ఫేస్బుక్లో 5 రూపాయల కోసం పేటీఎం పోస్టులు పెడతా ఉంటారు కదా, పిల్లలకు కన్నా దారుణంగా రాస్తున్నారు. మరి ఒక రాజ్యసభ సభ్యుడు ఏంటి, ఆ భాషా ప్రయోగం ఏంటి, ఆ మాటలు ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఒక సభ్యతగా మాట్లాడాలి, సంస్కారంగా మాట్లాడాలి. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు విజయసాయి రెడ్డి, మిస్టర్ విజయసాయి రెడ్డి, మిస్టర్ ఏటు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు నువ్వు ఈ రోజు నాడు? పిల్లలకి ఏం చెప్తావు? పిల్లలకి ఇలాగే కుక్క, సన్నాసి, సంకలనం ఆగుతున్న పదాలు పిల్లలకు నేర్పిస్తావా? ఒక రాజ్యసభ సభ్యుడు నువ్వు, నువ్వు ఎంత క్రిమినల్ అయినా సరే, నీ మీద ఎన్ని కేసులు ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టినా, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవులను ఉన్నప్పుడు ఆ పదవికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ పదవిని కాపాడుకోవాలి, నువ్వు ఆ పదవికి ఉన్న విలువలు కాపాడుకోవాలి మిస్టర్ విజయసాయి రెడ్డి. ఎలా ఉంది మీకు అసలు ఒక ప్రజాస్వామ్యం అంటే ఈ రోజు ఎలా ఉంది? చేతిలో ఆట బొమ్మ అయిపోయింది ప్రజాస్వామ్యం అంటే. ఒక ప్రజాస్వామ్య విలువలు ఏమైపోతున్నాయి ఈ రోజు నాడు? ప్రతి ఒక్కడు పార్టీ పెట్టడం, ఆర్థిక నేరాల కేసులో పార్టీ పెట్టడం, నీలాంటి ఆర్థిక నేరాలు సహకరించిన ఉన్మాదులు తీసుకెళ్లిపోయి రాజ్యసభలో కూర్చోపెట్టడం, ఇదే జరుగుతుంది ఈ రోజు నాడు. ఉన్మాదులు ఈ రోజు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు. ఉగ్రవాదులు లాంటి భావాలు ఉన్న వ్యక్తులు ఈ రోజు వెళ్ళిపోతున్నారు. ఉగ్రవాద భావాలు ఉన్న వ్యక్తులు ఎంత దారుణం వేసులు ఇది. అసలు ఇచ్చినోడు, రాజ్యసభ ఇచ్చినోడికి లేదు, ఇచ్చినోడు కాదు, ఇచ్చినోడు A1, ఇచ్చినోడి పరిస్థితి అంతే. ఇంతకన్నా క్రిమినల్మైన ఇచ్చినోడిది, ఇంతకన్నా దిగజాడు భాష ఇచ్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారి పక్షం ఉద్దేశించి ఆడు అంట, ఆడెవడో పార్టీ పెట్టాయంట. ఆడేంటి ఆయన, ఆయన కూడా అంతే, అంతకు వ్యక్తిగతంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి పెళ్లి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ విజయసాయి కావచ్చు, A1 A2లతో కూడా ఒక సమాజం మీద ఏమైనా బాధ్యత లేదు, ఒక భాషా ప్రయోగం లేదు, ఒక హుందాతనంగా ఈ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్ష పదవిలో ఉండి ఆయన ఎలా మాట్లాడాలి, రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఈయన ఎలా మాట్లాడాలని చెప్పేసి ఇద్దరికి ఏ విధంగా హుందాతనం లేదు. ఎందుకు పార్టీలు పెడతాం మీలాంటి వాళ్ళు, ఎందుకు సమాజాన్ని తప్పుదావ పట్టిస్తారు? ఆ భాషా ఉపయోగం ఏంటి మిస్టర్ విజయసాయి రెడ్డి? నువ్వున్న పదవికి కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, నువ్వున్న పదవి కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. చాలా, ఎందుకంటే చూస్తుంటే ఒక ఎంపీ ఇలా మాట్లాడతాడా, ఒక ఎంపీ ఇలా ఇలా ఆరోపణలు చేస్తాడా? ఇప్పుడు రాజకీయం చేద్దాం, హుందాతనంగా ఆరోపణలు చేయి. రాజకీయంలో ఎదుటి పార్టీలు చేస్తున్న తప్పులు కావచ్చు, వాళ్ళ వెళ్తున్న విధానం కావచ్చు, నీకు నచ్చకపోతే, ఎందుకంటే ఇప్పుడు నచ్చకపోతే ఏమొస్తాయి రాజకీయం అయిన తర్వాత వెళ్ళిపోయి, ఇప్పుడు మా జనసేన వాళ్ళు వచ్చేసి వైసీపీకి ఓటేమని చెప్పం కదా, టీడీపీ వాళ్ళు వచ్చేసి వైసీపీకి ఓటేమని చెప్పరు. రాజకీయంగా మనకు మనం విమర్శలు చేసుకుంటాము, ప్రతి విమర్శలు ఉంటాయి, అన్ని కూడా హుందాగా ఉండాలి. మన పార్లమెంటరీ భాషకి లోబడి ఉండాలి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు ఇటువంటి వాటిని, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. ఇటువంటి పదాలు వాడకుండా హుందాగా రాజకీయ విమర్శలు చేసుకోవాలి. అది ముఖ్య స్థాయిలో ఉన్న వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నారు, మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఇటువంటి ముఖ్య స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా హుందాగా మాట్లాడాలి, చాలా 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 హుందాగా మాట్లాడాలి. అటువంటి హుందాతనం ఈరోజు మీలో లోపించింది, ఒక విజయసాయి రెడ్డి కావచ్చు, ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు లోపించింది. అలాగే మీరు డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని 2014 నుంచి తిట్టుతున్నారు, 2014 నుంచి ప్యాకేజ్ అన్నారు, పావలా కుక్క అంటారు. ఎంత దారుణంగా ఉంటే తెలుసా వాళ్ళ భాషలో, కొజ్జాగాడు అంటారు పవన్ కళ్యాణ్ ని. అసలు ఎంత దారుణం అంటే తెలుసా,
పవన్ కళ్యాణ్ గారి తల్లికి ఈయనకి ఒక ఫోటో పెట్టి అక్రమ సంబంధం అని చెప్పేసి ఈ ఉన్నారు ఉన్మాదులు ఉన్నారు మహిళ ఆలి అంటాడు, ఎవడు చచ్చిపోతాడు, దళితుడు చచ్చిపోతాడు, ఒక ముస్లిం యువకుడు ఈ రోజు నాడు ఒక ఎన్ని ఇస్లాం చాలా మంది రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళ అబద్ధాలు చెప్పవు ముస్లింస్, ఒక ముస్లిం యువకుడు మహిళ ఆలి అంట. బాబు నువ్వు భాషలు మాట్లాడే భాష చూస్తుంటే చాలా చాలా దారుణంగా ఉంది, ఒక ఒక సభ్య సమాజంలో బతుకుతున్నావు నువ్వు, ఒక తల్లికి కొడుకు అక్రమ సంబంధం ఏంటో దరిద్రుడా దరిద్రుడా. ఇంత దారుణంగా ఈ రోజున సోషల్ మీడియాలో కూడా వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఉన్మాదంతో పేటి వేయకపోతున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించాలి, ఎటువంటి భాషా ప్రయోగం వాడాలని కూడా వీళ్ళకి తెలియదు. ఈ సోషల్ మీడియాలో ఉన్మాదులు ఎలాగ ఉన్నారు ఈ రోజు నాడు, అదే ఉన్మాదతనం ఈ రోజు నాడు విజయసాయి రెడ్డి గారు చూపిస్తున్నారు. ఆ భాష ఏంటి, చాలా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మనకి పార్లమెంట్ కమిటీలు ఉన్నాయి, మరి వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి సభ్యులు సస్పెండ్ చేయాలి వెంటనే, ఇటువంటి సభ్యులు వెంటనే సస్పెండ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తులు కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఒక పార్టీ అధ్యక్షుడి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వాడుతున్న భాష వస్తుంటే నాకైతే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళకి ధన మదమో లేకపోతే కుల మదమో వీళ్ళకి తారాస్థాయికి చేరుకుని ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆడేవడో ఈడేవడో కుక్క సంకనాగుతున్నాడు సన్నాసి అని చెప్పేసి వీళ్ళు తిడుతున్నారంటే ఈ రోజు నాడు ఎటువంటి లాజిక్ లేకుండా ఎటువంటి అసలు ఏమి అర్థం బద్దం లేక తిడుతున్నారంటే వీళ్ళకి కుల మదం అన్న వాళ్ళకి తలకెక్కుండాలి లేదా ధనం మదమన్న తలకెక్కుండాలి, ఈ రెండింటిలో ఏదో ఒక మదంతో వాళ్ళు కొట్టుకుంటున్నాం ఈ రోజు నాడు, గిల 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 కొట్టుకున్న మదం ఎక్కి కొట్టుకుంటున్నాం ఈ రోజు నాడు, కుల మదం కావచ్చు ధన మదం కావచ్చు ఇద్దరు వ్యక్తులు కూడా. మరి ఏం చేస్తాం, మనం ఏం చేయలేని పరిస్థితి ఈ రోజు నాడు, ప్రజలే వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళకి దండలు వేసి సన్మానాలు చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి, ప్రజల్లో మార్పు లేదు. ఇటువంటి ఉన్మాదం ఈ రోజున మనం భవిస్తున్నాం, నెత్తి పెట్టుకుని భవించుకుంటున్నాము. సోషల్ మీడియాలో చూస్తే విపరీతంగా పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్ లో నడుపుతున్న వింగులు కూడా ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గురించి అత్యంత దారుణమైన భాష వాడుతున్నారు, అత్యంత దారుణంగా వాడుతున్నారు. మనం ఏం చేయగలం, ఏమి చేయలేని పరిస్థితి మనది, ఏమి చేయలేని పరిస్థితి, ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేయలేని పరిస్థితి. ఏదో సోషల్ మీడియాలో మనం ఆవేదన చెప్పుకోవడం తప్పితే ఈ రోజు నాడు సోషల్ మీడియా పేట్ టీం కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అలాగే చాలా మంది పార్టీ నాయకులు ఉన్నారు, వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ట్విట్టర్లో పెట్టే పోస్టులు కావచ్చు, ఫేస్బుక్ లో పెట్టే పోస్టులు కావచ్చు చూస్తే చాలా బాధాకరంగా ఉంటాయి. మరి ఇన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అన్నారు, ఒక్క ఆస్తి చూపించారా పవన్ కళ్యాణ్ గారి ఏమన్నా, అప్పుడు ఎన్నికలు అప్పుడు పెట్టుంది కళ్ళ ముందు ఆయన ఇవి నా ఆస్తులు అని ప్రకటించిన ఎన్నికలు అప్పుడు పెట్టుంది, అందులో ఏం ఆస్తులు ఉన్నాయి, 33 కోట్లు ఆయనకి అప్పులు ఉన్నాయి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మొత్తం ఆస్తులు కొడితే 50 కోట్ల చిల్లర ఉంటే 30 కోట్ల చిల్లర అప్పులు ఈ రోజు ఆయనకు మొత్తం ఆస్తులు తిప్పి కొడితే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత ఒక పదవి తీసుకోలేదు, ఏదో ఒక కాంట్రాక్ట్ అడ్డం పెట్టుకునో లేదు ఇంకో పని చేయించుకునో ఎడకాల నుంచి చేయించుకునో ఆయన డబ్బులు దండుకోలేదు, దండుకుంటే ఈ రోజు అప్పులు ఎందుకుంటారైనా పవన్ కళ్యాణ్ గారు. అక్కడికి 3 సినిమాలు 2 సినిమాలు చేశారు 2014 తర్వాత, చేసిన తర్వాత కూడా ఆయన ఇంకా అప్పులు ఉన్నారంటే అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయన సంపాదనని ఎలా ప్రజలకు దానం చేస్తారో అలాగే పార్టీ కోసం ఎంత ఖర్చు పెట్టారో స్పష్టంగా మనకి ఎన్నికలు అప్పటిబిట్టి తెలిసి అప్పటిబిట్లో స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతుంది ఈ రోజు నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తుంది మీకు రాష్ట్ర ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు మీకు కనబడుతున్నాయి, 2004 తర్వాత వచ్చిన ఆస్తులు, ఆయన ఎన్నికల అప్పటిబిట్లో ప్రకటించిన ఆస్తులు మొత్తం మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతున్నా. మరి రాష్ట్ర ప్రజలు ఎందుకనో ఒక రకమైన అజ్ఞాన పొరల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలుండి ఏదో ఒకసారి అవకాశం ఇద్దామని ఒకసారి చూద్దామని అంటున్నారు. ఏంటి చూసేది, ఒక అవినీతి పవిడికి అవకాశం ఇస్తారా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడ్డాడు రాత్రి పడ ఒక దొంగ తలుపుకి గుండెని తీస్తుండే మనం అలర్ట్ అయ్యి లైట్లు ఎత్తి దొంగ పారిపోయాడు అనుకోండి, మళ్ళీ వచ్చి నెక్స్ట్ రోజు తర్వాత రోజు రాత్రి మళ్ళీ మన తలుపులు తీసి పెడతామా, రాబాబు దోచుకో నువ్వేదో కష్టపడుతున్నట్టున్నావు కదా తలుపు తాళాలు పగల కొడతావు గుళ్ళలు పగల కొడతావు వద్దు బాబు అని చెప్పి తలుపులు తీసి మనం వదిలేతామా, దొంగలకి దోచుకోవడం బామ్మ ఇల్లు అని చెప్పేసి అలాగే ఉంది ఈ రోజు పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది, ప్రజల ఆలోచన అలాగే చేస్తారు. ఈ రోజు నాడు రాష్ట్రంలో ప్రజలు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. ఎలా ఆలోచన చేస్తున్నారంటే ఏదో అవకాశం ఇద్దాం, దోచుకున్నారు కదా, దోచుకున్నారు మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చి ఎంత దోచుకుంటారు చెప్పండి. ఈ రోజు రాయలసీమలో నడుస్తున్న టాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారంట ఇది మన గోదావరి జిల్లాలు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఈ 3 జిల్లాలంట వీళ్ళకంట దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చేశారంట అన్నారంట రాయలసీమలో చాలా మంది టాక్ నడుస్తున్నారు. ఏంటంటే జగన్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కాగానే 3 జిల్లాలు మాయే, ఎక్కడ పడితే అక్కడ దోచుకోమని చెప్పాయంట, అక్కడ ఇంకో మాట కూడా చెప్పాయంట 3 జిల్లాల్లో విస్తారంగా వాటి నీళ్లు ఉన్నాయి, గోదావరి నది ఉంది, మీరు చేపల చెరువులు వేసుకుంటారు ఇంకోటి వేసుకుంటారు, మీరు ఒక భూమిని చూసుకోండి, వెళ్ళిపోయి 100 ఎకరాలు చూసుకోండి, ఆక్రమించుకోండి, నేను ఏదో కంపెనీ పేరు మీద ఏదో పేరు మీద మీకు అప్పు చెప్తా తీసుకొచ్చి అని చెప్పేసి అది జరుగుతుంది ఈ రోజు నాడు రాయలసీమలో. ఈ రోజు నాడు ప్రజలు ముఖ్యంగా దోపిడీ వర్గాలు చెప్తుంది, ప్రజలు కాదు సామాన్య ప్రజలు కాదు, రాయలసీమలో దోపిడీ వర్గాలు ఈ రోజు నాడు ఎంతో
చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు జగన్ వస్తాడా, ఎప్పుడెప్పుడు దోచుకున్నావా, ఎప్పుడెప్పుడు వందల కోట్ల మంది దోచుకున్నావని చెప్పేసి, ముఖ్యంగా దోపిడీ వర్గాలు, రాయలసీమ ప్రజలు మాత్రం నేను చెప్పట్లేదు, రాయలసీమ ప్రజలు వాళ్ళ పట్టుగుడ్డు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కేవలం రాయలసీమలో ఉన్న దోపిడీ వర్గాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అధికారంలోకి వస్తాడా, ఎప్పుడు దోచుకున్నావని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లా ప్రజలు, అలాగే విశాఖపట్నం జిల్లా ప్రజలు ఆలోచన చేయండి, మీ మూడు జిల్లాలు కూడా ఆలోచన చేయండి. మీ జిల్లాల మీద పడి దోచుకోకుండా అడ్డుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోండి. ఎందుకంటే అమరావతి చూసాం, అమరావతి కృష్ణా జిల్లా ప్రాంతంలో ఆల్రెడీ మన తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ చెందిన దోపిడీ వర్గం ఏమైతే ఉందో వాళ్ళు దోచుకుంటున్నారు. ఆ భూములని వాళ్ళు దోచుకున్నారు, భూములని ముందే కొనేసుకున్నారు కాబట్టి అమరావతిలో స్కోప్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే అమరావతిలో దోచుకోవడానికి స్కోప్ లేదు, స్పేస్ లేదు కాబట్టి ఇక వాళ్ళ టార్గెట్ ఆ మూడు జిల్లాలో పెట్టారు. దాంతోపాటు అక్కడ భూమి విస్తారంగా భూములు ఉన్నాయి, విస్తారంగా మనకి గ్రౌండ్ వాటర్ ఉంది. దాంతోపాటు మనకి ఈ పక్క కృష్ణానది ఉంటే ఆ పక్క గోదావరి నది ఉంది. అలాగే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. వీళ్ళ కన్ను ఆ జిల్లాల మీద పడింది కాబట్టి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఈ మూడు జిల్లాల ప్రజలు ఆలోచన చేయండి. ఈ మూడు జిల్లాల్లో వైసీపీని తమ్మి కొట్టండి, వైసీపీని మూడు జిల్లాలో తమ్మి కొట్టండి. ముఖ్యంగా మీ వైసీపీని అడ్డుకోవాల్సిన మూడు జిల్లాలే. 2014లో కూడా ఈ మూడు జిల్లాల వైసీపీని అడ్డుకుని తమ్మి కొట్టినాయి. ఈ మూడు జిల్లాలో వైసీపీని తమ్మి కొట్టాల్సిన బాధ్యత ఈ మూడు జిల్లా ప్రజల మీద ఉంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మన భూములు మన నీళ్లు పట్టుకుపోతారంట వీళ్ళు, దోచుకుంటారంట వీళ్ళు. ఇది రాయలసీమలో నడిచిన టాక్.